నాకిప్పుడు మాటలు రావట్లేదు. ఎంత ఆనందంగా ఉందంటే, మళ్ళీ పూజ్య గురువులు ఈ దేవాలయంలో మనందరినీ అనుగ్రహించి మళ్ళీ మహాభారత కార్యక్రమం, మహాభారతంపై ప్రవచనాలు చేయడానికి నేను వారిని ప్రార్థించిన వెంటనే నన్ను మన్నించి వారు ఈ ప్రవచనాలు చేయడానికి ఒప్పుకున్నందుకు నేను వారి పాదములను పట్టి మరీ నమస్కారాలు చేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు మహాభారతం ఎంతకాలం పడుతుంది అని, అందుకనే దీనికి ఆది తప్ప అంచెం లేదని ఎప్పుడు విరమిస్తారనే డేట్ వేయలేదు మేము. గురుగారు అలా ఏళ్ల తరబడి చెప్తూనే ఉంటారు మనకు మహాభారతం, మనం అలా వింటూనే ఉంటాం ఖచ్చితంగా. అంచేత ఈరోజు అలా మొదలయ్యి వారు మన అనుగ్రహించి అది అయ్యేదాకా ఈ దేవాలయంలో అలా చెబుతూనే ఉండాలని భగవంతుని కూడా ప్రార్థిస్తూ, పూజ గురువులకి వారు కూడా ఇలా చెప్పాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను. అంచేత ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో నేను ఉన్నా లేకపోయినా కూడా పూజ గురువులు ఖచ్చితంగా మహాభారతం పూర్తిగా ఇక్కడే ఖచ్చితంగా చెప్తారు. అది ఎన్నేళ్ళు పట్టనివ్వండి అని నాకు నమ్మకం ఉంది. ఎంచేతంటే నేను ఒకసారి వారు ప్రార్థించిన తర్వాత నా ఈ చిన్ని ప్రార్థన వారు మన్నిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇంకా వేరే చోట్ల తతిమా పర్వాలు కాకుండా ఎలాగో పూర్తి చేద్దామని అయ్యప్ప స్వామి దేవాలయంలోనే ఆ మహాభారతం అన్ని పర్వాలు కూడా పూజ గురువులు ఇక్కడే చెప్తారని చెప్పి నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. అది ఖచ్చితంగా మన అందరి నమ్మకం కూడాను. వారు మన ప్రార్థన ఖచ్చితంగా అంగీకరిస్తారు. అలాగే ఇంకా చాలా ఆనందకరమైనవి ఈ మనం మొన్నక దేవీ నవరాత్రులు కలుసుకున్నప్పటి నుంచి ఇప్పటికి వెంకటేశ్వర వైభవంలో కలుసుకున్నప్పటి నుంచి మధ్యలో కూడా చాలా జరిగాయి. అందులో ఒకటి, నేను వారి శిష్యునిగా నాకు నిజంగా ఆనంద భాష పాలించి చాలా ఆనందం జరిగింది ఏంటంటే, మన భాష కాకపోయినా మన రాష్ట్రంలో లేకపోయినా పూజ్య గురువుల ప్రవచనాలు విని ఈ దేశంలో మొదటి పౌరుడుగా చెప్పబడిన వారు, ఆ పీఠాన్ని అధిష్ఠించిన రాష్ట్రపతి పీఠాన్ని వచ్చిన అబ్దుల్ కలాం గారు పూజ్య గురువులు చెప్పిన ప్రవచనాలు విని వారి యొక్క అసిస్టెంట్ సైంటిస్ట్ తోటి వారికి ఒక పుస్తకం పంపిస్తూ, వారు రాసిన పుస్తకాన్ని, దాని మీద వారి అభినందనలు తెలుపుతూ మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారు అప్రిషియేట్ చేస్తుంటే వారు నాకు గురు అయినందుకు మనకి నాకు ఎంత ఆనందం వస్తుందో మీకు అందరికీ తెలుసు. వారు కాకినాడలో ఉండడమే మన యొక్క పుణ్యం. అసలు అటువంటి వారు కాకినాడలో ఉండడమే మన యొక్క పుణ్యం. వారు రోజు మనకు కనపడుతున్నారు కనుక వారికి ఎలా ఉంటారో, ఎలా మనం వారికి ఎంత గౌరవం ఇస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. అంతే తప్ప నేను మీకు అందరికీ ఇదివరకు ఒకసారి చెప్పాను, తిరుపతి వెళ్ళినప్పుడు ఒక ఘనాపాటి గారు అక్కడ తిరుపతి దేవాలయంలో పనిచేస్తున్నారు, వారు దేవస్థానంలో పూజ్య గురువులు అంటే ఏమిటనుకుంటున్నారా, మీ కాకినాడ వాళ్ళందరూ వారిని అరచేతి మీద నడిపించుకోవాలి, వారిని కింద నడిపించకూడదన్నారు. వారు ఆ గురువు చెప్పిన ప్రవచనాలు రెండు రోజులు విన్నారు వారు. అప్పటికి బిలైలో చెప్తుంటే ప్రవచనాలు గురువు గారు, ఆయన తిరుపతి నుంచి వచ్చారు అక్కడికి విని. ఆయన నాకు ఆ ప్రవచనాలు అయిన తర్వాత నాలుగో రోజు చెప్పిన విషయాలు అవి. వారిని మీ కాకినాడ వారు ఎలా నడవనిస్తున్నారో రోడ్డు మీద నాకు అర్థం కావట్లేదు, మా ఊళ్ళో అయితే వారిని అరచేతుల మీద నడిపించి తీసుకెళ్తాం ఎక్కడికైనాను, మీరంత అదృష్టవంతులు అని చెప్పారు. అంటే మనకు ఆ అర్హత ఇంకా దేవుడు ఇవ్వలేదు అనమాట. వారిని మన అరచేతుల మీద నడిపించుకునే అర్హత మనకి దేవుడు ఇంకా ఇవ్వలేదు. అది అందుచేత మనం ఇంకా చేయట్లేదు. తప్ప అటువంటి వ్యక్తి మన మధ్యన ఉండడం నిజంగా మనం చేసుకున్న పూర్వఫలం, అది పూర్వపుణ్యఫలమే ఖచ్చితంగా. అది ఇలాంటివి ఎన్నో జరిగాయి. వారిని నమ్ముకున్న వాళ్ళకి జరిగినవి ఇవన్నీ కూడా. ఈ ఆనందదాయకమైనవి మనం మొన్న కలుసుకున్నప్పటి నుంచి ఈ తేదీలోపుగా చాలా జరిగాయి. అందులో నేను చాలా ఆనందించింది ఇందాక మీకు చెప్పిన రాష్ట్రపతి, మన రాష్ట్రపతి చేసిన అబ్దుల్ కలాం గారికి పంపించింది. అలాగే ఇప్పుడు పూజ్య గురువులు శిష్యులు ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నారు, ఎన్నో దేశాల్లో ఉన్నారు. వారు అమెరికా నుంచి నాకు మొన్న ఫోన్ చేశారు. వారు ఒక 10,000 మంది కట్టి సాయిబాబా దేవాలయం అమెరికాలో కడుతున్నారట. అది టెక్సాస్ వాస్తవులు ఫోన్ చేశారు నాకు. అది కడుతున్నాం, దానికి మార్చి 21వ తారీఖున దానికి ప్రతిష్ట చేస్తున్నాం. మేము మా కెమెరామెన్లు వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చి, ఇండియా నుంచి కాకినాడ వచ్చి ఆ టైంకి పూజ్య గురువు వారు మనకు లైవ్ ప్రవచనం ఇచ్చేలాగా, ఆ ప్రతిష్టా టైంకి ఇచ్చేలాగా మీరు కొంచెం మాకు ఏర్పాటు చేసి పెడితే మీకు మేము కృతజ్ఞతలు అని ఫోన్ చేశారు నాకు. కానీ నేను ఆలోచించింది ఏంటంటే ఇంకా పూజ్య గురువులకు చెప్పలేదు నా విషయం. ఎందుకంటే వారు ప్రతిష్టా టైము ఏమిటంటే అర్ధరాత్రి మనకి 12:30. నేను ఎంత వారు చెప్పినప్పటికీ కూడా
వారిని నేను అంత కష్టపడ్డా నాకు ఇష్టం లేదు గురువుగారిని. రాత్రి 12:30 కూర్చుని మీరు ఒకసారి ప్రవచనం చెప్పండి సార్, 12:30 లైవ్ ఇస్తారు వాళ్ళు అని చెప్పి, అది నా ధర్మం కూడా కాదు. అందుచేత అది కుదరదేమోనమ్మా నేను అంటే వారితోటి నేను అడగడం కొంచెం కష్టమేమో ఆ విషయం అంటే, పోనీ ఒక పని చేయమనండి సార్, మేము వాళ్ళని పంపుతాం, వారు మాకు ఆశీర్వచనాలు తెలియచేస్తూ మేము రికార్డు చేసుకుంటాం, ముందేనా ఆ టైంలో ఇక్కడ వేసేలాగా వారికి ఏదైనా కుదురుతుందేమో కొంచెం అడగండి సార్, అలా చేసినా మేము ధన్యం అయిపోతామన్నారు. 10,000 మంది ఈ దేవాలయానికి వస్తారని, అందరూ వారి శిష్యులేనండి, అందరూ వారి అభిమానులేనండి, ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ వారిని చూస్తూ వినాలి. అమెరికా రానే రానంటున్నారు కనుక ఈ అమెరికాలోనే వారు ఉన్నారు ఇస్తున్నారు అనే భావంతో మేము చూద్దామనే తగతాలు పడుతున్నామండి. కొంచెం మీరు ఎలా అయినా సరే పూజ్యగురులు ఎలాగో అలాగో ఒప్పించి ఇది మటుకు జరిగేలా చూడండి అన్నారు. ఈ సభాముఖంగా వారిని నేను ప్రార్థిస్తున్నాను, అది మటుకు వారిని మన్నించమనమని ఆ ఒక్కటిను. వారు ఎప్పుడైనా తేదీ కనుక చెప్పినట్లయితే వారి సెలవు దినాల్లో ఎప్పుడు మార్చరవేట ఇంకా చాలా దూరం ఉంది కనుక వారు వచ్చి వారి మనుషులు వచ్చి ఇక్కడ అది తీసుకుంటా అన్నారు కనుక నేను పూజ్యగురులు సభాముఖంగా ఇది కొంచెం ఇది ఆలోచించి వారి దృష్టిలో పెట్టుకోమనవలసిందిగా వారిని నేను ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగాను అది వారు ఖచ్చితంగా ఎవరైనా 2 సార్లు అడిగితే ఏంటంటారంటే, వారు 2 సార్లు అడిగారని పాపం అంటారు ఆయన, అంచేత 2వ సారి అడిగితే ఖచ్చితంగా ఎస్ అని ఇస్తారు. ఎలా తర్వాత చూసుకుందాం లేని, అలాగే పొద్దున్న ఒక కార్యక్రమం చెప్పి సాయంత్రం ఒక కార్యక్రమానికి వెళ్ళామండి మేము. నా అక్కడ పెనుగొండలో ఒక కార్యక్రమం అయింది ఉదయం ప్రవచనం, పాపం వాళ్ళు 4 సార్లు అడిగారని అనకాపల్లి వెళ్ళి ఒక్కరోజు వెళ్ళకపోతే ఎలాగని మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చి 1 గంటకు బయలుదేరి మళ్ళీ అనకాపల్లి వెళ్ళారు. అక్కడ ప్రవచనం చేసి రాత్రి 11 గంటకి వచ్చాము. అలాగే ఏదైనా 2-3 సార్లు కొంచెం కళ్ళు కొంచెం ఎర్రబడిపోయి అడిగాం అనుకోండి, అది ఖచ్చితంగా మన అందరికీ తెలుసు చాలా కాలం నుంచి అవన్నీ అవి జరుగుతుంటాయని. అది అది చెప్పకుండా నేను ఉండలేను, నాకు జరిగిన అనుభవాలు. అలాగే ఇప్పుడు అక్కడ ఒక ఆయన ఫోటో SVBC నుంచి వచ్చారు, SVBC ఛానల్ నుంచి వచ్చారు వారు, ప్రియ ప్రొడ్యూసర్ గారు పద్మనాభం గారని. వారు గురువు గారికి వారు కూడా గురువు గారు అభిమానం అయిపోయారు. ఇప్పుడు 3 సార్లు తీయడంతో వారు ఎక్కడున్నా సరే ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తూ గురువు గారి ప్రవచనాలు చేస్తూ ఉండాలని చెప్పి ఈ 30 రోజులు SVBC ఛానల్ వారు రికార్డ్ చేసి ఇప్పుడు SVBC జరుగుతున్న కార్యక్రమాలు అయిన తర్వాత తరువాత కార్యక్రమాల కింద అది సీరియల్ ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ బహుశా దేవీ పురాణం ఉంటుంది SVBC, అది అయిన తర్వాత ఈ మహాభారత కార్యక్రమాలు ఇలా వస్తూ ఉంటాయి అని చెప్పి కంటిన్యూస్గా SVBC ఛానల్లో వస్తూ ఉంటుంది. అది నాకు నేను దొరికిపోయిన వాళ్ళకి భక్తి ఛానల్ వాళ్ళు నన్ను ఫోన్ చేసి ఆల్మోస్ట్ నా చూడడం చాలా నిష్ఠూరంగా మాట్లాడే మేము చేసిన తప్పేమిటి సార్, మాకు ఎందుకు ఇప్పించలేదు ఇది అని. మీకు ఆల్రెడీ ఒక కార్యక్రమం వస్తుంది కనుక SVBC ఛానల్ వారికి ఇచ్చి తర్వాత కార్యక్రమం ఇస్తారు బాబు అని చెప్పాను నేను. పాపం వాళ్ళు కూడా చాలా తహతగలు ఆడిపోతున్నారు, ఎప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం అయ్యేటప్పటికి వస్తుందని. మీరు నిన్న నుంచి చూసే ఉంటారు మన వెంకటేశ్వర వైభవోత్సవాలు మళ్ళీ 15వ తారీఖు నుంచి మొదలవుతుందని వేస్తున్నారు వాళ్ళు భక్తి ఛానల్లో, నిన్న చూసారో లేదో. ఈ మహేశ్వర వైభవం అయిపోతుంది, కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో చెప్పిన వెంకటేశ్వర వైభవం వేస్తున్నామని ఆల్రెడీ వాళ్ళు ప్రమోల కింద వేస్తున్నారు ముందే, అందరూ చూసే ఉంటారు బహుశా భక్తి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడాను. అంటే దీని తర్వాత అది అవుతుంది, అది అయ్యేటప్పటికి పూజ గురువులు ఎక్కడో మళ్ళీ చెప్తారు కనుక మీకు వస్తుందా అని చెప్పాను నేను. అలాగే ఇంకో ఆయన అక్కడ కెమెరా పెట్టుకున్నారు, వాళ్ళ నాన్నగారు డిప్యూటీ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ చేసి రిటైర్ అయ్యారు వారు, డి వరప్రసాద్ గారిని. వారిని చూస్తే నాకు సిగ్గేస్తుంది, మేము భక్తులను చెప్పుకోవడం ఏంటి అభిమానులని. వారు గురువుగారు ఎక్కడికి వెళితే అక్కడికి ఆ ఊరు ఆ ప్రదేశం వెళ్ళి వాళ్ళిద్దరూ లైవ్ టెలికాస్ట్కి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఇంటర్నెట్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది ప్రపంచం అంతా కూడాను. ఎవరైనా కనుక కంప్యూటర్లో చూసుకున్నట్లయితే ఇంటర్నెట్లో లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది, అది మీరు కావాలంటే రాసుకోవచ్చు. కార్లు కూడా వాడు తెచ్చారు, ఏమిటి ఆ ఇంటర్నెట్ అడ్రస్, దానికి వెబ్సైట్ అడ్రస్ ఏంటని చెప్పి అనడానికి livestream.com/brahmashree chaganti అది ఆ సైట్. ఎవరైనా మీ బంధువులు వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే చెప్పచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళకి చిన్న కార్డులు కూడా ఇస్తారు, మర్చిపోకుండా వారే తీసుకొచ్చారు ఆ కార్డులు కూడాను. అది మర్చిపోకుండా ఏ సైట్ ఎలా ఓపెన్ చేయాలనేటది అడ్రస్లో ఓపెన్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ 30 రోజులు భారతం చెబుతున్నది అన్ని రోజులు కూడా. అలాగే గురువుగారి కార్యక్రమాలు ఆల్రెడీ లైవ్ ఇవ్వడం జరిగింది, కింద సంవత్సరం గురువుగారు కూడా నేను వెళ్ళడం జరిగింది హైదరాబాద్, అప్పుడు ఇస్తున్నది లైవ్ ఇచ్చారు, కార్యక్రమ షట్పది స్తోత్రం లైవ్ ఇచ్చారు. అలాగే మొన్న వైజాగ్లో జరుగుతూ ఇప్పుడు మనకు వస్తున్నది అది కూడా ఇప్పుడు లైవ్ ఇచ్చారు, అది కూడా శివానందరాయరు కూడాను. ఇప్పుడు ఇది కూడా లైవ్ వస్తుంది, ఇంటర్నెట్లో వస్తుంది ఇప్పుడు, అది కూడా జరుగుతుంది. ఇప్పుడు వారు ఇక్కడ పెట్టుకున్నారు, వరప్రసాద్ గారు వారే చేస్తున్నారు ఇదంతా కూడా. ఈ కార్యక్రమం కూడా వారు ఎంత భక్తి అంటే నేను చెప్పలేను, వారు చెప్పే వారు చూపిస్తున్న భక్తిని నాకు సిగ్గేస్తూ ఉంటుంది. ఊరికే మేము గురువుగారు శిష్యులు అని చెప్పుకోవడానికి కూడా మనకు అంత అర్హత ఉందా నిజంగా వీళ్ళందరి ముందు అని చెప్పి. అలా ఎన్నో వేల మంది లక్షల మంది గురువుగారు అప్పుడే పక్కనకు చూస్తున్నారు ప్రపంచం, నాకు అది ఎక్కువైపోతుందని. అంచేత అంటే వారి మధ్యలో నేను ఎక్కువ నిలబడదలుచుకోలేదు మీకు వారికి మధ్యలో.
పూజ్య గురువులు విపరీతంగా అభిమానించే వ్యక్తి వారు. గురు పౌర్ణమి రోజున మనం వారిని 2 సార్లు వారిని పూజ చేసుకున్నాం, గురు పూజ చేసుకున్నాం కృష్ణావధానులు గారిని. అంటే వారు మొన్న గురువారు వెళ్ళారు వారి దగ్గరికి, ఈ దేవాలయంలో 12 సంవత్సరాలు అయింది కనుక దీనికి కుంభాభిషేకం చేయాలి, మహాకుంభాభిషేకం. ప్రతి దేవాలయానికి కూడా 12 సంవత్సరాలు అయిన తర్వాత కొంచెం ఆ మూర్తి యొక్క శక్తి కొంచెం సన్నగిల్లుతుందేమో అని అనుమానం వచ్చినప్పుడు మళ్ళీ ఆ శక్తిని పునరుజ్జీవింప చేయడం కోసం అని చెప్పి దానికి కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగా మన అయ్యప్ప స్వామి దేవాలయానికి కూడా మన పూజ్య గురువులు ప్రతిపాదించారు. అది నిన్నే కమిటీ మీటింగ్ అయింది కూడా, పూజ్య గురువులు ఏం చెప్తే అదే చేద్దామని చెప్పిన వాళ్ళు చెప్పారు. వచ్చే నెల 5, 6, 7 తారీఖుల్లో ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతుంటాయి. కనుక మీరందరూ కూడా దయచేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విధంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు పూజ్య గురువులకి అత్యంత ప్రీతిపాత్రమైన కృష్ణావధానులు గారు సవర్ణీయంగా ఇక్కడ ఆహ్వానిస్తూ ఒక కుర్చీ కూడా తీసుకోమ. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఏ కార్యక్రమైనా మనం ప్రతి సంవత్సరం ఈ ప్రవచన కార్యక్రమాలు ప్రతిసారి మొదలుపెట్టే ముందు అక్కడ రామాలయంలోనూ ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ ఉదయం నుంచి పూజలు చేసి ఆ రామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనాలతోటి వచ్చిన పుష్పమాలతోటి పూజలను పుష్పమాలంకృతులు చేయడం మాకు ఆనవాయితీగా పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు ఆ రామాలయ ప్రధాన అర్చకుల వారు పూజ గురువుల్ని పుష్పాలంకృతం చేస్తారు. ఇప్పుడు ఎంతో అభిమానంతో మా దేవాలయానికి వచ్చిన వేదవ్యాసులు లాంటి మహావ్యక్తి శ్రీ కృష్ణావధాన గారిని ఈ దేవాలయం తరపున పుష్పాలు చేయవలసిందిగా నల్లమణి సత్యనారాయణ రెడ్డి గారిని కోరుతున్నాను. అలాగే ఈ దేవాలయ ప్రధాన అర్చకుడైన కార్తీక్ భట్ అయ్యప్ప స్వామి వారి ఆశీర్వచనాలతోటి వస్తున్న పుష్పమాలతోటి పూజ గురువుల్ని పుష్పమాలంకృతులు చేస్తారు. అలాగే ఈ దేవాలయ ధర్మకర్తలో ఒకరైన శ్రీ నల్లమేల సత్యనారాయణ రెడ్డి గారు పూజ గురువులను పుష్పమాలంకృతులు చేస్తారు. అంచేత అలాగే మన ఆనవాయితీ తప్పకుండా ఈ దేవాలయ నిర్మాణానికి మొట్టమొదట సంకల్పం చేసిన నానాజీ గురుస్వామి పూజగా పుష్పాలంకృతులు చేస్తారు. డి వరప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ నెట్లో లైవ్ టెలికాస్ట్ అరేంజ్ చేయడానికి ఎంతో ఇబ్బందులు గోర్చి వచ్చిన డి వరప్రసాద్ గారు ఇప్పుడు పూజ్య గురువులను పుష్పమాలంకృతం చేస్తారు. మహా గొప్ప వ్యక్తి ఆయన వరప్రసాద్ గారు అంటే నిజంగా.
ఈ రోజు నుంచి గురువుగారు ఎన్ని రోజులు ఇక్కడ చెప్దామని సంకల్పిస్తే అన్ని రోజులు కూడా ప్రవచనం చేయవలసిందిగా వారిని ప్రార్థిస్తూ ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా వారి పాదములు పెట్టి ప్రార్థిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయీత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధై వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం కరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరిః ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ప్రసంగాలకి ఈ సంవత్సరం ప్రారంభం చేస్తున్నటువంటి మహాభారతంలోని ఆదిపర్వం మీద ప్రసంగాలకి ఒక చిన్న తేడా ఉంది. ఏమిటా తేడా అంటే, ఈ సంవత్సరం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నటువంటి ఆదిపర్వం మీది ప్రసంగాలు అయ్యప్ప స్వామి దేవాలయానికి మార్చి 5, 6, 7 తేదీలలో జరిగేటటువంటి మహాకుంభాభిషేకోత్సవంతో పాటుగానే పూర్తవుతాయి. కాబట్టి మనకి ఆ కుంభాభిషేకానికి జరగవలసినటువంటి ముహూర్తాన్ని, అలాగే ఆ కార్యక్రమం ఎలా జరిగితే బాగుంటుందో దాని విధి విధానాలన్నింటినీ నిర్ణయించి తానే స్వయంగా అధ్యక్షం వహించి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన పర్యవేక్షణలో చేయించడానికి అంగీకరించి మహానుభావుడు వేదాన్ని ఊపిరిగా భావించినటువంటి బ్రహ్మశ్రీ కృష్ణావధానులు గారు అంగీకరించి ఆ కార్యక్రమాన్నంతటినీ నడిపించబోతున్నారు. ఇవాళ వారు సభకి రావడాన్ని నేను వ్యక్తిగతంగా వ్యాసభగవానుడే ఇవాళ వారి రూపంలో వచ్చి ఇక్కడ ఆసీనుడై భారతం యొక్క ఆదిపర్వం ప్రసంగాల్ని ప్రారంభింపచేస్తున్నాడు అని నేను భావన చేస్తున్నాను. ఎందుకంటే వేదవ్యాస భగవానుడు ఈ జాతికి సూర్యుని వంటి వాడు. నన్నయ్య గారు కూడా ఆయనని వర్ణన చేస్తూ ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అదే మాట అంటారు, సంసారం అనేటటువంటి చీకటిని తొలగతోయగలిగినటువంటి వాడు, ధర్మోపదేశం చెయ్యగలిగిన వాడు, పురుషార్థ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు, వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు, 18 పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు, పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాసభగవానుడు లేనినాడు మొత్తం అంతా కటిక చీకటే. అటువంటి మహానుభావుడైన వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, ఆయన యొక్క ఉచ్ఛిష్టమే సమస్త వాంగ్మయము. అటువంటి వేదవ్యాస భగవానుని యొక్క స్పర్శతో కూడుకున్నదై కేవలము ఆయన చేత రచింపబడడం మాత్రమే కాదు, మహాభారతంలో అనేక ఘట్టాలలో వేదవ్యాస భగవానుడు స్వయంగా మనకి కనపడతారు. ఆయన కూడా అందులో ఒక ఆ కథా గమనమునందు, ఆ కథాక్రమమునందు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలిచారు.
ఎందుచేత అంటే ప్రధానమైన పాత్ర అన్నమాట వాడకూడదు. ప్రధానమైన పాత్ర అన్నమాట ఎక్కడ వాడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయంటే, కల్పితమైన సాహిత్యం అయితే, అంటే ఎక్కడో కూర్చుని ఏదో కాలక్షేపానికి ఏదైనా జరగనటువంటి విషయాన్ని జరిగినట్లుగా మీకు వర్ణించి చూపించగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవంతో రచింపబడినటువంటి గ్రంథమైతే, అందలి పాత్రలను అందులో ఆ కథాగమనంలో పోషించినటువంటి వ్యక్తిత్వములతో కూడినటువంటి ఆ పాత్రలు ఏ ఉన్నాయో ఆ వ్యక్తులను పాత్రలు అని సంబోధిస్తారు. కానీ యథార్థముగా జరిగినటువంటి కథ అందులో ఈషన్మాత్రము కల్పితం ఉండదు. ఏది జరిగిందో దాన్ని మాత్రమే రచన చేశారు, ఏది జరిగిందో దాన్ని మాత్రమే అందించారు. ఇతిహా అసం, ఇది ఇలాగే జరిగినది, ఇది ఇంకొకలా జరిగినది కాదు. ఇలా జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు కాదు, యథార్థముగా ప్రతి అక్షరము ఇందులో ఎలా చెప్పామో అలాగే జరిగినది. కాబట్టే శ్రీరామాయణ రచన యందు వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి. ఆయన కూడా ఆ కథాగమనంలో ఆయన కూడా తన వంతు ఆ వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కథకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు. అలాగే మహాభారత రచన చేసినటువంటి వేదవ్యాసుడే మహాభారత కథాగమనమునందు కూడా ఒక గొప్ప స్థితిని పొంది, ఎప్పుడెప్పుడు కథాగమనము వైక్లభ్యమును పొందుతూ ఉంటుందో అప్పుడప్పుడు ధార్మికమైనటువంటి స్థితిలో మళ్ళీ ఆ వంశముల కొనసాగింపుకి, ధర్మం నిలబడడానికి తనదైనటువంటి పాత్ర, తనదైనటువంటి కృషి, తనదైన సహాయం అందచేస్తూ ఒక వ్యక్తిగా కథాగమనంలో నిలబడినటువంటి స్థితి. అందుకే వేదవ్యాస భగవానుడు లేనినాడు అసలు మనకి మహాభారతం కాదు, వేద విభాగం కాదు, అష్టాదశ పురాణములు కాదు, బ్రహ్మసూత్రములు కాదు, ఇవి ఏవీ అందేటటువంటి అవకాశం లేదు. అందుకే గురు పూర్ణిమ అన్న పేరుతో ఆషాఢశుద్ధ పూర్ణిమ నాడు వ్యాస భగవానుణ్ణి మనందరం పూజ చేస్తాం. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని ఇచ్చారు. మహాభారతము అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం, రామాయణానికి కానీ భాగవతానికి కానీ ఈ మహత్ శబ్దాన్ని ప్రయోగం చేయరు. మహారామాయణము అని కానీ మహాభాగవతము అని కానీ అనరు. ఒక్క మహాభారతము అన్న మాట దేనికంటారంటే ఒక్క భారతానికి అంటారు. ఎందువల్ల అలా అనవలసి వచ్చింది అంటే, భారతము అన్న మాటలోనే భారము నిక్షేపింపబడి ఉంది. గ్రంథము భాగవతం కన్నా, శ్రీరామాయణం కన్నా చాలా విస్మృతి పొందినటువంటి స్థితిలో ఉంటుంది. అనేకమైనటువంటి శ్లోకాలు, 100,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఇతిహాసము మహాభారతం. బరువుకి సంబంధించినంత వరకు అలాగే ఉంటుంది. 18 పర్వాలు, పర్వము అంటే కణుపు అనొక అర్థం. 18 పర్వములతో కూడుకున్నదై కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనపడుతూ ఉంటారు. ఇన్ని ఆఖ్యానములు, ఇన్ని ఉపాఖ్యానములు, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడ విస్మరించకుండా అందచేస్తాడు వ్యాసభగవానుడు. ప్రతి దాని వెనక ఒక్కటే ఆయన యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా కనపడుతుంటుంది, ఈ జాతికి ధర్మాన్ని అందించాలి. భారతము అన్న మాటకి, భారతము అని ఆ గ్రంథమునకు ఉన్న పేరు వెనక ఉన్న విశేషం అదే. అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారాన్ని పరిశీలనం చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే. అందుకే పెద్దలైన వారు ఒక మాట అంటూ ఉంటారు, అసలు మహాభారతమును విననివాడు, మహాభారతము చెప్పనివాడు, మహాభారతము చదవనివాడు విద్వాంసుడే కాడు. ఇందుచేత అంటే వేదము ఎంత గహనమైనదో, వేదము స్వరంతో ఆ మంత్రాన్ని నేర్చుకోవాలి. ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో గురువు దగ్గర కూర్చుని గురుముఖత నేర్చుకున్నటువంటి వేదమంత్రములలో నిక్షేపింపబడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరంతో కూడిన మంత్రముల చేత ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన ఈశ్వరానుగ్రహమును పొంది తత్కారణము చేత జ్ఞానము కలగడం చేత అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించగలిగిన వేదము ఎంత గొప్పదో, ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాసభగవానుడు
పంచమ వేదంగా మహాభారతాన్ని ఈ లోకానికి అందించారు. మహాభారత ప్రయోజనము కాని, రామాయణ ప్రయోజనము కాని, భాగవత ప్రయోజనము కాని ఒక్కటే, ధర్మాన్ని అందించాలి. కేవలముగా అంత పెద్ద గ్రంథము అని ఆ గ్రంథంలో పుటలు చదివేయడం తప్పని నేను అనను. మహాభారతం ఇంట్లో ఉండడమే గొప్ప, మహాభారతాన్ని ముట్టుకోవడమే గొప్ప, మహాభారతాన్ని చదవడమే గొప్ప. అసలు మహాభారతం వినడం ఎంత గొప్పదో, ఎందుకు మహాభారతం ఆంధ్రీకరింపబడాలని తాను అంతగా వెంపర్లాడుతున్నాడో. రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పినటువంటి ఘట్టాన్ని చదివితే, అటువంటి మహాపురుష జననం జరిగి ఉండి ఉండకపోతే ఈ మహాభారతం ఆంధ్రీకరింపబడేది కాదు కదా. మహాభారతం కవిత్రయం ఆంధ్రీకరిస్తే మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు ఖాళీ, ఆ జాగా ఏర్పడినా కూడా పరమేశ్వరానుగ్రహంగా దాన్ని ఆంధ్రీకరింపచేయాలనేటటువంటి కృతనిశ్చయం కలిగినటువంటి రాజులు కాలక్రమంలో ఎప్పుడో ఒక్కసారి తళుక్కున ప్రభవించడం, అటువంటి రాజు ఉన్నప్పుడే అటువంటి గొప్ప కవి కూడా ఈశ్వరానుగ్రహంగా రావడం, దేశకాలములు సమకూడి మహాభారతం నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ అనబడేటటువంటి ముగ్గురు త్రిమూర్తులై ఆంధ్రీకరించి తెలుగు భాషకే కొత్త గౌరవాన్ని తెచ్చారు, తెలుగు జాతికే ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరింపచేయడానికి రాజరాజ నరేంద్రుడు పొందినటువంటి ఆర్తి చూస్తే మహాభారతం ఎంత గొప్ప గ్రంథం రా అనిపిస్తుంది. భారతాన్ని చదవడం ఎంత కష్టమో, భారతంలో ఉండేటటువంటి ధర్మ సమన్వయం చేసుకుని జీవితాన్ని అభ్యుదయ పథంలో నడిపించుకోగలిగినటువంటి స్థితప్రజ్ఞతని పొందడం కూడా అంతే కష్టం. మహాభారతం జాగ్రత్తగా చదివితే, అయ్య బాబోయ్ నిజంగా మహాభారతంలో చెప్పిన ధర్మంలో మనం ఏ పాటి నిలబడగలుగుతున్నాం అనిపిస్తుంది. మీరు ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది, ఈ జాతి గొప్పతనం అంతా ఎక్కడుందంటే మతమన్న పేరు అసలు మనం జీవించేటటువంటి విధానానికి లేదు. మనం మతము అని పిలవం, దీన్ని సనాతన ధర్మము అని పిలుస్తాం. ధర్మము అన్న మాటకు అర్థం మీరు అనుష్ఠించవలసినది. ఏది అనుష్ఠించాలి అంటే నాకు తోచినది నేను, మీకు తోచినది మీరు అనుష్ఠించడం కాదు. ఏది మీరు నేను కూడా కాలముతో దేశముతో సంబంధము లేకుండా ఎప్పుడూ అందరూ అనుష్ఠించి తరించవలసి ఉంటుందో, ఏది అనుష్ఠించడం చేత మారని సత్యమును మీరు ఎరుకలోకి తెచ్చుకోగలరో, అలా మీరు ఆచరించవలసినటువంటి ఆచారకాండగా వేదంలో చెప్పుకొస్తూ జ్ఞానమును పొందడానికి కావలసిన సోపానములనన్నింటినీ ఇచ్చినటువంటి ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదంగా నిలబడింది. అందుకే మిగిలిన మతాలకి ఏదో ఒక గ్రంథము ఆధారమై ఉండొచ్చు, ఆ గ్రంథకర్త దానిని చేసిన వారై ఉండొచ్చు. సనాతన ధర్మానికి వేదము ప్రమాణము. ఆ వేదము అపౌరుషేయము, దాన్ని ఎవ్వరు రచించినది కాదు, అది ఈశ్వరుని ఊపిరి. నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను, నేను ముందరా నా ఊపిరి ముందరా అని అడిగారనుకోండి, అది ఎవరు చెప్పడం సాధ్యం కాదు. నేను నా ఊపిరి ఒక్కసారే ప్రభవిస్తాం. నేను లేను అన్న మాట ఎప్పుడొస్తుందంటే నా ఊపిరి ఆగిపోయినప్పుడు. నేను నా ఊపిరి విడివడి ఉండనట్టే, ఇప్పుడు నేను మాట్లాడడం అంటే నా ఊపిరి వాక్కుగా మారుతోంది. ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అంటే ఈశ్వరుడొకడు, వేదమొకడు కాడు. వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. కాబట్టి ఆ వేదమే ప్రమాణము. ఈశ్వరవాక్కు ఏదుందో అది ప్రమాణము, అది ధర్మము. వేదము ఏం చెప్పిందో దాన్ని మాత్రమే మనం పాటిస్తాం. వేదము ఆచారకాండనిస్తుంది. ఆచారము అన్న మాటకు అర్థం నువ్వు ఇలా ప్రవర్తించు, నువ్వు ఈ కార్యాన్ని ఇలా చెయ్యి. ఎందుకు అలా చెయ్యడం, ఛేదస్థం కోసమా? కాదు. మనసుకి ఏదో ఒక ఆలంబనం లేకపోతే అది పిచ్చెక్కిన కోతిలా ఏదో విషయాల్ని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. మనసుని పవిత్రీకరించడం కోసమే ఆచారం అన్నది వచ్చింది, అందుకు తీసుకొచ్చింది వేదం. మొట్టమొదట ఆచారాన్ని పాటించడం అన్నది ప్రారంభమైతే, ఆ ఆచారమును అనుష్ఠించిన కారణం చేత మనసు పరిపక్వమై పవిత్రమై, పవిత్రమైనటువంటి మనసు సత్కర్మాచరణమునందు ఊంచుకుని నిలబడుతుంది.
అటువంటి పవిత్ర కర్మాచరణమును భక్తితో చెయ్యడం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది. ఈశ్వరుని యొక్క ప్రీతిని సంతరించుకున్న భక్తితో కూడిన కర్మాచరణము జ్ఞానమునకు యోగ్యమవుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు హేతు అవుతుంది. అందుకొరకు కర్మ చెయ్యవలసిన దాన్ని ఆచారకాండగా చెప్పడం దగ్గర నుంచి ఈశ్వరుడే సనాతన ధర్మంలో మనకి వేదాన్ని అందించాడు. ఆ వేదములో చాలా భాగం ధర్మం గురించే మాట్లాడతారు. ధర్మము అంటేనే ధ్రియతేవా జనైరితి ధర్మం, ఆచరించినది ఏదో దానికే ధర్మమని పేరు. తెలిసి ఉన్నది ధర్మం కాదు. ధర్మాచరణమునందు తెలిసి ఉండడం అన్నది ఒక సోపానము. అసలు తెలియకుండా నువ్వు ఎలా ఆచరిస్తావు? తెలుసుకుంటే ఆచరిస్తావు. కాబట్టి తెలుసుకోవడం అన్నది ఆచరించడం కోసం. ఆచరించడం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రకమైన భేషజాలు అడ్డొచ్చి ఆచరించడానికి పనికి రాకుండా తెలుసుకోవడానికి మాత్రమే పనికొచ్చినది ఏదో అది ధర్మం కాదు. తెలుసుకుని అనుష్ఠించినదేదో అది మాత్రమే ధర్మము. ధ్రియతేవా జనైరితి ధర్మం, తాను పట్టుకున్నదేదో తాను అనుష్ఠించినదేదో అది ధర్మం. అలా పట్టుకోవడానికి అనుష్ఠించడానికి ఎవరు ఏది తమ సొంత అభిప్రాయంగా చెప్తే అటువంటి అభిప్రాయాన్ని ఆచరించమని మనకి ఋషులు చెప్పలేదు. వేదము దేన్ని చెప్పిందో దాన్ని మాత్రమే అనుష్ఠించు. ఆ ధర్మము నువ్వు పండేటట్లు చేయగలదు. పిండె తనంత తాను పండదు. పిండె పండు ఈ రెండు దశలలో ఆ పిండె పండాలి అంటే పిండె చెయ్యవలసినటువంటిది ఒక్కటే, పిండె చెట్టు నుండి విడిపోకూడదు. ఎప్పుడు విడిపోతుంది తనంత తానుగా పిండె? పండిపోయిన తర్వాత విడిపోతుంది. పిండె చెట్టు యొక్క ఆ పువ్వు పుట్టినటువంటి ఆ ప్రదేశాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. మీరు లోకంలో ఏ పిండె కొరకండి, వగరుగానే ఉంటుంది. ఇంకొంచెం పెద్దదవుతుంది, కాస్త పులుపో వగరో ఏదో కాయ అవుతుంది. ఏ కాయ ముట్టుకోండి, గట్టిగానే ఉంటుంది. ఏ కాయ అయినా సరే పండైపోనివ్వండి, రంగు మారిపోతుంది. అది పచ్చగానో ఎర్రగానో అయిపోతుంది. లోపల ఉన్నటువంటి పదార్థం అంతా మృదువుగా అయిపోతుంది, పీశలంగా అయిపోతుంది. లోపల ఉన్న పదార్థం అంతా తీయగా అయిపోతుంది. ఇక తాను పండైపోయిన తరువాత పట్టుకోవలసిన అవసరం ఇక పిండికి లేదు. పండైపోయిన తరువాత తనంత తాను విడిపోయి కింద పడిపోతుంది. అందుకే మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, పండిపోయాడండి ఆయన అంట. ఆయన పండిపోయారండి మహానుభావుడు అంటారు. చిన్నతనంలో ఆటలు ఆడిస్తే పంటలు వేసుకోండి అంటారు. వైకుంఠపాళి ఆడించి పరమపద సోపాన పటము అనేవారు మా చిన్నతనంలో. దాన్ని పరమపదమును చేరడానికి కావలసిన సోపానములతో కూడిన క్రీడ. అందులో ఎప్పుడు పండిపోయాడు, దేవతల మధ్యలో తిరిగినప్పుడు కూడా పండడు. పరమపురుషుని చేరిపోయిన తర్వాత పండిపోతాడు. అప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, పందెం వేస్తూనే ఉంటాడు. నువ్వు ఎంతకాలం కర్మాచరణం చెయ్యాలి? పండిపోయే వరకు చెయ్యాలి. పండిపోయిన తరువాత తనంత తాను విడిపోతాడు. ఇలా పండిపోవడానికి కావలసిన ప్రాతిపదికను అందించడమే ధర్మాన్ని అందించడం. ఈ ధర్మాన్ని అందించేటటువంటి ప్రక్రియలో సనాతన ధర్మమునందున్నంత పరిశ్రమ, సనాతన ధర్మమునందున్నంత బోధ మీకు ఇంకెక్కడా కనపడదు. దాని కొరకే యథార్థమునకు సమస్త వాంగ్మయం వచ్చింది. అందుకే మీరు క్రతువు చెయ్యండి, మీరు ఒక ప్రవచనం చెయ్యండి, మీరు ఏదైనా చదువుకోండి, ఆఖరణ మనందరం చెప్పే మాట ఒకటే, మూడు మార్లు ఓం శాంతి శాంతి శాంతి. మాకు శాంతి కావాలి. ధర్మము దీని కొరకు వచ్చిందంటే ఇదిగో ఈ శాంతిని పొందడానికి వచ్చింది. నువ్వు శాంతంగా ఉండాలి, ఇంకొకడిని శాంతంగా ఉండనివ్వాలి. పరమేశ్వరుడే ఈ పిండాండాన్ని సృజించాడు. పరమేశ్వరుడే బ్రహ్మాండాన్ని సృజించాడు. పరమేశ్వరుడు దీనికి కన్నులు పెట్టాడు. పరమేశ్వరుడు బయట జలపాతం పెట్టాడు. పరమేశ్వరుడు ఇక్కడ పళ్ళు పెట్టి నాలుక పెట్టాడు. పరమేశ్వరుడు బయట యాపిల్ పండు పెట్టాడు. పరమేశ్వరుడు ఇక్కడ కంఠం పెట్టాడు. పరమేశ్వరుడు బయట నీళ్లు పెట్టాడు. పరమేశ్వరుడు తిన్నదాన్ని జీర్ణం చేసి మిగిలిన పిప్పిని విడిచిపెట్టేటటువంటి స్థితిని ఈ పిండాండానికి ఇచ్చాడు.
ఈ విడిచిపెట్టిన దాన్ని పుచ్చుకోమ్మని బ్రహ్మాండాన్ని శాసించాడు. బ్రహ్మాండంలో ఉన్నటువంటి భోగాలని నువ్వు అనుభవించవద్దు అని ఈశ్వరుడు శాసనం చెయ్యలేదు, అనుభవించమనే ఆయన చెప్పాడు. కానీ నీకున్న బలం ఎంతో దాన్ని బట్టి నువ్వు అనుభవించడం కాదు, నీ బలాన్ని శక్తిని బట్టి కాదు అనుభవించవలసింది, ఈశ్వరుడు చేసిన నియమానికి నువ్వు బద్ధుడవై అనుభవించవలసి ఉంటుంది. తప్ప నాకింత శక్తి ఉంది కదా అని శక్తిహీనులైనటువంటి వారిది నీవు అనుభవించడాన్ని మనకి శాస్త్రములు అంగీకరించు. అక్కడొచ్చింది ధర్మం అన్న మాట. ఆ ధర్మం అన్న మాట లేకపోతే బలవంతుడైన వాడు బలహీనుడైన వాడిని కొట్టుకు తింటాడు. అందుకే ఈ ధర్మము అన్న మాట సనాతన ధర్మంలో ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో తెలుసండి. యుద్ధ భూమి అని ఒక భూమి, ఇంట్లో అగ్నిశాల అని ఒక గది, అక్కడికి తీసుకెళ్ళి అగ్నిహోత్రాలని పెట్టుకుంటారు. పూజ గది ఒక గది, పడక గది ఒక గది. మీ ఇంట్లో మీరు విభాగం చేసుకున్నట్టే యుద్ధం చెయ్యవలసి వస్తే ఈ దేశంలో యుద్ధ భూమి అని వేరొక భూమిని నిర్ణయం చేశారు, అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేవారు. యుద్ధ భూమి ఎక్కడ ఉండాలి? నగరం మధ్యలో ఉండేటటువంటి క్రీడా మైదానాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిగా వాడరు. యుద్ధ భూమి సామాన్యమైనటువంటి జనులు, జానపదులు, పిల్లలతో పాపలతో ప్రజలు ఉండే ప్రదేశాలు ఎక్కడుంటాయో అటువంటి నగరాలకి దూరంగా ఉన్న చోట ప్రత్యేకంగా యుద్ధం చేయడానికి వెళ్ళి నిలబడేవారు. ఆ యుద్ధం చేసేటప్పుడు వాడేటటువంటి అస్త్రశస్త్రములను ప్రయోగించడానికి కావలసిన విద్యని కూడా వేదమునకు ఒక భాగమైనటువంటి ధనుర్వేదం లోకానికి నేర్పింది. అది ఎవరు ధనుర్వేదాన్ని నేర్చుకుని ధర్మరక్షణ కొరకు పోరాటం చెయ్యాలో వాళ్ళకు ఆ ధనుర్వేదం నేర్పమంది. వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు మాత్రం ఊరి మధ్యలో నిలబడి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా యుద్ధం చేసేవాళ్ళు ఊరి బయటికి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చెయ్యండి. యుద్ధం చేసేటప్పుడు కూడా సూర్యోదయాత్పూర్వము కానీ సూర్యాస్తమయానంతరము కానీ యుద్ధము లేదు. మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే వ్యాసభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం, యుద్ధం పూర్తయి సూర్యాస్తమయమైంది, ఇంకా కాసేపు ఆగితే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలి. భీష్మాచార్యుల వంటి మహాపురుషులు సూర్యాస్తమయమై రథం ఇలా కిందకి దిగగాని ఇంటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యడానికి కూర్చుని అర్ఘ్యప్రదానం చేస్తే ప్రాయశ్చిత్తంతో చెయ్యవలసి వస్తుంది. కనుక స్నానం చెయ్యకపోయినా పంచభూత స్నానం మనకుంది, శాస్త్రం అంగీకరించింది. కాసింత పృథివిని తీసి తల మీద వేసుకుని వారు అక్కడే ఉన్నటువంటి యుద్ధ భూమిలో మట్టిని తీసి సూర్యభగవానుడికి అర్ఘ్యంగా విడిచిపెట్టేశారు మహాభారతంలో. అంటే నీ విహిత కర్మాచరణ నువ్వు చెయ్యవలసి వస్తే ఆ సమయంలో నువ్వు స్నానం చేసిలేవన్న బెంగ కూడా నీకు లేకుండా శాస్త్రం చూసింది. సంధ్యావందనం చెయ్యాలా, స్నానం చెయ్యడానికి ఇబ్బంది వచ్చి సంధ్యావందనం మానేయాలా అన్న ప్రశ్న వస్తే ఇంత విభూతి తీసి నీ తల మీద వేసుకో, ఇంత విభూతి తీసి పెట్టుకుని సంధ్యావందనం చెయ్యి, తప్ప సంధ్యావందనం మానద్దని చెప్పింది. అంత గొప్ప ధర్మం నేర్పింది. ఒక యుద్ధ భూమికి వెడితే నగారా మోగించేవాడు ఉంటాడు, ఒక యుద్ధ భూమికి వెడితే అందరికీ నీళ్లు అందించేవాడు ఉంటాడు, రాత్రి వీళ్ళు వచ్చేటప్పటికి శిబిరాల్లో అన్నం ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని చంపకూడదు, పారిపోయేవాడిని చంపకూడదు, ధనస్సు విరిగి ఇంకో ధనస్సు పట్టుకుంటున్న వాడిని చంపకూడదు, విన్నిచ్చిన వాడిని చంపకూడదు, చుట్టూ నిలబడి అందరూ కలిసి ఒక్కడిని చంపకూడదు. యుద్ధం చెయ్యకుండా పరాకుగా ఉండి యుద్ధానికి విముఖుడై ఉన్నవాడి మీద బాణం వేసి చంపకూడదు, యుద్ధానికి తాను సిద్ధపడి ఎదురొడ్డి నిలబడిన వాడిని మాత్రమే చంపాలి. ఎక్కడున్నాయి ఇన్ని ధర్మాలు నాకు చెప్పండి. తరువాతి కాలంలో జరిగిన యుద్ధాలు మీకు తెలుసు. అమాయకులైనటువంటి ప్రజలు ఏ పాపం తెలియని వాళ్ళు రాత్రుళ్ళు నిద్రపోతుంటే నగరాలకి నగరాల మీద తీసుకొచ్చి బాంబులు వేసినటువంటి ఘన చరిత్ర మిగిలిన చోట్ల ఉంటే యుద్ధ భూమి ఎందు పాటించవలసిన ధర్మాన్ని కూడా చెప్పి అలాగే సంధ్యావందనం చేసి అలాగే యుద్ధం చేసినటువంటి జాతికి వారసత్వం మనది. అంత గొప్ప ధర్మం ఈ జాతిది. ప్రతి చోట ధర్మమే. ధర్మము తప్పి బ్రతకడం కన్నా ధర్మాచరణమునందు శరీరాన్ని విడిచిపెట్టడమే శ్రేయస్కరమని నమ్మి బతికారు.
అంత గొప్పగా ధర్మ ప్రబోధన చేశారు. ఆ ధర్మమే పోయిన నాడు నీవు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి ఆ ధర్మాన్ని ఒకటికి పది మార్లు లోకానికి బోధ చెయ్యాలి, ప్రతి వారికి ధర్మాన్ని అందించాలి. ఈ అందించడం కోసం వచ్చినటువంటి మహోత్కృష్టమైన ఇతిహాసమే మహాభారతం. భారతము భరతవంశమునకు సంబంధించిన కథ అని ఒక ప్రతీతి. కాదు కాదు, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే భా అంటే కాంతి, భా అంటే కాంతి అన్న అర్థమే. మీరు వేరొక రకంగా చూస్తే జ్ఞానమే కాంతి. జ్ఞానము అన్నది కలిగితే ఆ జ్ఞానమన్న కాంతి యందు యథార్థమైన వస్తువు కనపడుతుంది. ఆ కాంతి లేకపోతే చీకట్లో దుంగకి దొంగకి తేడా తెలియనట్లు, త్రాటికి పాముకి తేడా తెలియనట్టు, ఆ జ్ఞానమనేటటువంటి కాంతి కలగనంతసేపు సత్య వస్తువుకి అసత్య వస్తువుకి భేదం గోచరించదు. కాబట్టి అటువంటి సత్య వస్తువు ఎరుకలోకి రావాలి అంటే జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి. ఆ జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి అంటే నా ఒంట్లో బలం ఉంది కదా అని నేను భోగం అనుభవించకూడదు, నాకు శక్తి ఉంది కదానని నేను ప్రకృతిలోంచి నాకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ నేను పుచ్చుకోకూడదు, నేను ఏదైనా అన్నావాడు తిరగబడలేడు కదా అని నేను వేరొకడిని హింసించకూడదు, నేను ఈశ్వరుడికి జవాబుదారీగా బ్రతకవలసినటువంటి నియమావళిని ఆ చట్రాన్ని తెచ్చి మనకు అందించారు. అదే ధర్మచక్రం. ఆ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఆ ధర్మం అనేటటువంటిది చక్రము, చక్రము తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్న చక్రము, తిరుగుతున్న ధర్మము కదిలే ధర్మాన్ని పట్టుకొని కదలని సత్యములోకి వెళ్ళిపోతాడు. చిట్ట చివర ఆ సత్యము ఎరుకలోనికి వచ్చిన తరువాత తనకన్న వేరొక వస్తువు లేదు, సమస్తము ఇదే అద్వైతం, రెండవ వస్తువు లేదు, ఉన్నదా ఒక్కటే అన్న ఎరుక కలిగిన తరువాత ఆ ఎరుక ఎందే నిలబడి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడెవడో వాడు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితికి వెళ్ళగలుగుతాడని ధర్మ ప్రబోధాన్ని చేసే కావ్యాలు పురాణాలు. అందులో భా ఆ జ్ఞానమునందు రత అంటే రమించాలని కోరుకునేవాళ్ళు ఎవరున్నారో, మాకా జ్ఞానము కావాలి, ఆ జ్ఞానమును పొందడానికి మేము ధర్మాన్ని ఆచరిస్తాం, మాకు ఆ ధర్మం తెలుసుకోవాలనుంది, మేము ధర్మాన్ని పట్టుకుంటాం అని కోరుకున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళందరి కోసం ఆనాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు భారతాన్ని మనకి అందించాడు. ఆ భారతమే తదనంతర కాలంలో వ్యాస భగవాను యొక్క ప్రతిరూపంగా ఎందరో మహాపురుషులు ఆనాటి నుండి ఈనాటి వరకు మహాభారత ఇతిహాసాన్ని లోకానికి ప్రవచన రూపంలో అందచేస్తూనే ఉన్నారు. అందుకే మహాభారత ప్రవచనం ఎక్కడ దొరుకుతుందో అక్కడ ప్రీతి పొందేవాడు పరమేశ్వరుడు కాదుట. ఎవరు ప్రీతి పొందుతాడో తెలుసా అండి? వ్యాస భగవానుడికి ప్రీతి చెందుతాడట. నేను నా జాతి ధర్మం పట్టుకుంటుందని, నా వారసులు జ్ఞానం కోసం అలమటిస్తారని, నేను అందించే ఈ ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటారని ఇంత గొప్ప గ్రంథాన్ని రచించి అందించాను. వీళ్ళు ఇంత సంతోషంతో భారతాన్ని చెప్పుకుంటున్నారు, వీళ్ళు ఇంత సంతోషంతో భారతాన్ని వింటున్నారని, ఎక్కడెక్కడ భారతం మీద ప్రవచనం ప్రారంభమవుతుందో అక్కడక్కడ వ్యాస భగవానుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటూనే ఉంటారు. కాబట్టి అది వ్యాస భగవానుడు సంతోషిస్తే ఇంకంతకన్నా మన జీవితాలకి కావలసినటువంటి ఆ ఉత్కృష్టత, మన జీవితానికి సాఫల్యం ఇంకేముంటుంది మీరు ఆలోచించండి. అంత గొప్ప గ్రంథం, అంత గొప్ప ఇతిహాసం మనకి మహాభారతం. ఆ మహాభారతం కేవలము సంస్కృత భాషలో ఉండిపోయింది చాలా కాలం, ప్రత్యేకించి ఆంధ్రీకరింపబడలేదు, తెలుగు భాషలోకి రాలేదు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం, పరదేవతా సంకల్పం, ఆ తల్లి ఒక్కొక్కసారి అనుగ్రహించాలి అని సంకల్పం చేస్తుంది, ఆవిడే దానికి కావలసినటువంటి పనిముట్టు కూడా ఆవిడే తెచ్చుకుంటుంది. అటువంటి పనిముట్టు తెచ్చుకోవాలి అంటే మంత్రభాగమునందు శ్రద్ధ కలిగిన వాడయ్యి ఉండాలి. మననాత్ త్రాగితే ఇది మంత్ర,
ఎవరు శ్రద్ధాభక్తులతో మళ్ళీ 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 జపం చేస్తారో వారిని రక్షించగలిగినటువంటి శబ్ద విస్ఫోటన శక్తి సమాహారమునకు మంత్రమని పేరు. విస్ఫోటనము చేయగలిగినటువంటి బీజాక్షరములను తీసుకొచ్చి సమాహారంగా కూర్చి దానికి అధిష్టానమైనటువంటి ఋషిని దేవతని నిర్ణయం చేసి వేదంలో ఈశ్వరుడు దాన్ని మనకు అందిస్తే అటువంటి మంత్రము మీద నమ్మకంతో విశ్వాసంతో ఎవడు నిలబడి ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు ఆ మంత్రము యొక్క శక్తిని పొంది తాను భూలోకంలో నడయాడుతున్నటువంటి ఆ మంత్రశక్తియే ఆ రూపంలో తిరుగుతున్న వ్యక్తిగా మారి ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తి జన్మించాలి అంటే అది కాకతాళీయంగా జరిగేటటువంటి విశేషం కాదు, దానికి పరమేశ్వరుని యొక్క కృప ఉండాలి, పరదేవతానుగ్రహం ఉండాలి. ఉంటే తప్ప అసలు సంస్కృతంలో ఉన్న భారతాన్ని ఆంధ్రీకరించి అందించగలిగినటువంటి మహాపురుష జననం జరగదు. ఒకవేళ జరిగింది, జరిగిన అంత గొప్ప భారతాంధ్రీకరణ ప్రయత్నానికి సంకల్పం తాను చేసి అటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడని గుర్తించి ఆయనది త్యాగముతో కూడిన జీవితమని గుర్తించి ఆయనకి ప్రతిఫలాపేక్ష లేదు, ఈయన కారణజన్ముడు, ఈయన జన్మించినందుకు ఈయన దగ్గర భారతాన్ని ఆంధ్రీకరింప చేసుకుని దీన్ని నేను రాజునైనందుకు నా కాలంలో ఈ భారతం ఆంధ్రీకరింపబడింది అని నేను అనిపించుకుంటే దాని వలన ఈ జాతికి నేను రాచరికం చేసినందుకు శాశ్వతుడనవుతాను తప్ప, లేకపోతే కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతింపొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భార్గవా. ఎంతమంది రాజులు పుట్టారు, ఎంతమంది రాజులు వెళ్ళిపోయారు, అంతమంది రాజులు జ్ఞాపకం ఉన్నారా? ఎవరో ఎక్కడో ఒక్క మహానుభావుడు ఉంటాడు, ఆయన అన్ని రాళ్ల మధ్యలో ఉన్న సాలగ్రామాన్ని గుర్తించి అన్ని రాళ్ళని పక్కకి తోసి సాలగ్రామాన్ని తీసుకొచ్చి నీట కడిగి అభిషేకం చేసి మెత్తటి దూదితో తుడిచి గంధం రాసి బొట్టు పెట్టి పూజామందిరంలో పెట్టి పూజించి సాలగ్రామం యొక్క ఆరాధన చేత సాలగ్రామమునందున్నటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆరాధకునిలా ఇన్ని రాళ్ల మధ్యలో సాలగ్రామం ఉన్నట్టు తన రాజ్యంలోనే ఇంతమంది గృహస్థుల మధ్యలో ఒక గృహస్థుగా, ఇంతమంది వేదం చదువుకున్న వాళ్లలో తాను ఒక వేదం చదువుకున్నవాడిలా, ఇంతమంది మంత్రజపం చేసేవాళ్లలో తాను ఒక జపం చేసుకునేవాళ్ళ, ఇంతమంది ఉభయ భాషా ప్రవీణులలో తాను ఒక ఉభయ భాషా ప్రవీణుడిగా కనపడుతూ తాను ప్రత్యేకంగా మహాభారతాన్ని ఆంధ్రీకరించగలిగిన ప్రజ్ఞతో కూడినున్నవాడను అన్న మాట కూడా అతిశయంతో ఎక్కడా చెప్పనటువంటి వ్యక్తిని గుర్తించగలిగినటువంటి ప్రజ్ఞ ఒక రాజు యందు ప్రచోదనం కావాలంటే అది కూడా పరదేవతానుగ్రహమే. పరదేవత ఒక రాజు యందు ఆవిడ ఆవహించి అటువంటి కోరిక పుట్టించాలి. ఎందుకు ఆంధ్రీకరిస్తారు? ఆంధ్రీకరించి అందించడానికి ఎంత కష్టపడితే, ఎంత తాపత్రయపడితే, వాళ్ళు ఎంత వ్యగ్రతని పొందితే, వాళ్ళ శరీరము ఎంత ఖేదాన్ని పొందితే నన్నయ్య గారు భారతాన్ని అంధీకరించుంటారు, తిక్కన స్వామయాజీ భారతాన్ని అందించుంటారు, ఎర్రాప్రగడ భారతాన్ని అందించుంటారు. వారికి ఎందుకు అందించాలన్న కోరిక పుడుతుంది? నీకు శక్తి ఉంది రాయబోయే భారతాన్ని అంటే రాస్తారా? భారతాన్ని ఎందుకు ఆంధ్రీకరింపబడాలని కోరుకుంటున్నాడో ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు ఆయన తోడి తనకున్నటువంటి స్నేహ విశేషం చేత ఆయన శీలాన్ని విచారణ చేసినటువంటి సమర్థుడైన ఆంధ్రీకరించగలిగినటువంటి కవి రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞావిశేషము కలిగినటువంటి ఆ కారణ జన్ముడు రాజు చెప్పిన మాట యథార్థమని గుర్తించి ప్రచోదనాన్ని పొందితే ఆ సంతోషంతో ఆనందంతో త్యాగేనైకే అమృతత్వ మానసహు ఇవ్వాల నేనందించేటటువంటి ఈ భారతం రాబో కాలంలో ఇన్ని కోట్ల మందిని తెరింపచేస్తుందో, ఎంతమందికి ధర్మాన్ని అందిస్తుందో, కాబట్టి నేను అంధ్రీకరించవలసిందే అని తనకున్నటువంటి పాండితీ ప్రకర్షని తనకున్నటువంటి ప్రజ్ఞా విశేషాలని రంగరించి ఘంటం పట్టుకుని ఆంధ్రీకరించి వాళ్ళు ఏమీ కోరకుండా ఆ భారతాన్ని
లోకానికి అందించి తమ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నన్నయాదులు ఎవరున్నారో వారు మనకి ప్రాతస్మరణీయులు, వారు వందనీయులు. వారికి నమస్కరించకపోతే మనకి ఋషి రుణం తీరదు. పుట్టుకతో ఋషి రుణం ఉంది మనకి. అంతటి మహాపురుషులైనటువంటి వారు కేవలంగా ఇవాళ నన్నయ్య గారు ఏదో ఆదిపర్వం సభాపర్వం కొంత భాగం చేసి శరీరాన్ని విడిచిపెట్టేస్తే వెంటనే తిక్కన గారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన ఉత్తరక్షణంలో మిగిలింది నేను పూర్తి చేసేస్తానండి అని అందుకున్న వాళ్ళు లేరు. మళ్ళీ అటువంటి సమర్థుడు పుట్టాలి అంటే మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం వచ్చేసింది. మళ్ళీ తిక్కన గారు పుట్టినప్పుడు మళ్ళీ తిక్కన గారిలోని ప్రజ్ఞని గుర్తించగలిగినటువంటి ఇంకొక రాజు రావాలి. అంటే మళ్ళీ పరదేవతానుగ్రహం మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలకి. కాబట్టి నన్నయ్య గారి కాలంలో పుట్టిన వాళ్ళు మనంత అదృష్టవంతులు కారు. ఎందుకో తెలుసా? వాళ్ళు తెలుగు చేయబడిన భారతాన్ని పూర్తిగా చదువుకోలేదు. నన్నయ్య గారు తెలుగు చేసిన భాగాన్ని చదివారు. తిక్కన గారి కాలంలో వాళ్ళు మనంత అదృష్టవంతులు కారు. నన్నయ్య గారు తిక్కన గారు ఆంధ్రీకరించిన భారతాన్ని చదువుకున్నారు. ఎర్రాప్రగడ కాలంలో ఉన్నవాళ్ళు ఎర్రాప్రగడ ఆంధ్రీకరించినది అంతా చదివారని నమ్మకం లేదు. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే నన్నయ్య గారు తిక్కన గారు ఎర్రాప్రగడ గారు ఆంధ్రీకరించి మనకి ఇచ్చేస్తే మనం వెళ్ళి తాళపత్రాలని తీసుకొచ్చి ఘంటం పట్టుకుని వ్రాసుకుని ప్రతిని కూడా తెచ్చుకోక్కర్లేదు. ఇలా వెళ్ళి అలా ద్రవ్యాన్ని ఇస్తే ఇలా మనకి గ్రంథం వస్తే ఆ గ్రంథాన్ని పట్టుకుని హాయిగా కాలు మీద కాలు వేసి కూర్చుని చదువుకోగలిగినటువంటి, అయ్యో లోకం ఇలా అయిపోయింది, వీడు కింద కూర్చుని ఓ చాపేసుకుని చొక్కా విప్పుకుని ఉత్తరీయం వేసుకుని పరమ పవిత్రమైన పంచమ వేదనరా ఇది అని చదవగలిగిన రోజులు పోయి చదివితే చాలని ఈశ్వరుడు ఆ స్థితిలో అనుగ్రహిస్తున్నాడు. అయినా అనుభవించని వాడు తన ఇంటికి ఇంత పాతు ఉంటే, నిధి ఉంటే తవ్వుకుని అనుభవించకుండా పక్క ఇళ్ళకెళ్ళి భిక్షాపాత్ర పట్టుకుని అక్కడ ఏదో ఐశ్వర్యం ఉందనుకుని భిక్షాటన చేసిన దరిద్రం అనుభవించిన వాడు ఇటువంటి వాడు, తన ఇంట ఉన్న భారతాన్ని చదువుకుని తరించలేని వాడు అటువంటి వాడు. కాబట్టి మనం భాగ్యవంతులం. అటువంటి మహాభారతం, అటువంటి పంచమవేదం, దాన్ని ఆంధ్రీకరించారు మహానుభావుడు నన్నయ్య గారు. ఆ నన్నయ్య గారు ఆంధ్రీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని పెద్దలు ఒక మాట అంటారు, నన్నయ్య గారికి ఆదికవి అని ఒక బిరుదు. ఆయనకున్నటువంటి రెండు బిరుదునామాలలో అది ఒక బిరుదు. అయితే నిజానికి బిరుదునామం కాదు గొప్పది, నన్నయ్య గారు మన జాతికి అందించినటువంటి ఈ గొప్ప ఫలం ఉన్నదే అదే మనకి గొప్పది. అయితే ఆదికవి అని పేరు ఉపయోగిస్తే మొట్టమొదటి కవి నన్నయ్య గారు. అయితే నన్నయ్య గారికి ముందు కవి లేరా? ఉన్నారు, కానీ అప్పటికి